హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళ అబ్బాయితో తెలుగు కుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియోలో ఒక హెయిర్ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఏది యూజ్ చేస్తానో అది, నేను ఇది ఎవరిని యూజ్ చేయమని చెప్పట్లేదు, అలానే నేను ఇది యూజ్ చేస్తే నా హెయిర్ ఇక్కడ వరకు పెరిగిందని కూడా నేను చెప్పట్లేదు అనమాట. జస్ట్ నేనైతే ఏది ట్రై చేసి నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది. సో నేను అదే ఈ వీడియోలో షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో విత్ నో డిలే లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. నాకు ఈ ప్యాక్కి ఏ ఐటమ్స్ అయితే కావాలో నేను అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ హైబిస్కస్ లీవ్స్ తీసుకున్నాను. ఇవి ఒక 12 ఉన్నాయి దగ్గర దగ్గర. నెక్స్ట్ కొన్ని తులసి లీవ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ హైబిస్కస్ ఫ్లవర్స్, నా దగ్గర 3 ఫ్లవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెంతులు అనమాట. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ నైటే సోక్ చేసి పెట్టుకున్నాను వాటర్లో. ఈ వాటరు అసలు కిందకి పారిపోయేద్దండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ వేసుకునే గ్రైండ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవడమే. హాయ్, ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ప్యాక్ వేసుకునే ముందు నేను మనం ఏం చేయాలంటే హెయిర్లో ఉండే చిక్ అంతా తీసేయాలన్నమాట. సో నేను ఫస్ట్ హెయిర్ని 2 పార్ట్స్గా ఇలా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ హెయిర్లో ఉండే చిక్ అంతా తీసేద్దాం. నెక్స్ట్ ఇంకొక సైడ్ అన్నమాట. సో నేను హెయిర్ 2 సైడ్స్ నీట్గా చిక్ తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏ ప్యాక్ వేసుకున్నా కూడా ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం లైట్గా అయినా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇవాళ కోకోనట్ ఆయిల్ తీసుకొని నేను ఇక్కడ రూట్స్కి, స్కాల్ప్కి మాత్రమే లైట్గా, చాలా అంటే చాలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటాను. అయిపోయింది హెయిర్ మొత్తం, నేను ఆయిల్ అప్లై చేసేసాను అనమాట. సో ఒకసారి లైట్గా ఈ ఫింగర్ టిప్స్లో ఆయిల్ తీసుకొని జస్ట్ ఇలా లైట్గా మసాజ్ చేసుకోండి లోపల స్కాల్ప్కి. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ. నేనైతే నార్మల్గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అంతే. నేను ఇంకా కోకోనట్ ఆయిల్లో ఏమీ మిక్స్ చేయలేదు. జస్ట్ కోకోనట్ ఆయిల్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకొని చాలా అంటే చాలా లైట్గా ఆయిల్ కారిపోయేలా కాకుండా జస్ట్ లైట్గా ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి హెయిర్కి.
ఎందుకంటే మనం ఈ ప్యాక్ వేసుకొని నేనైతే ఎలాంటి షాంపూ యూజ్ చేయను హ్యాండ్ హెయిర్ వాష్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఈ ప్యాక్లో మెంతులు యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో నుంచే కొంచెం ఫోమ్ రిలీజ్ అయ్యి హెయిర్ క్లీన్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ ఆయిల్ పెట్టుకొని మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటాను. సో నేను ఎవ్రీ టైం నేను ఇలానే చేస్తాను. సో నేను ఇవాళ షాంపూ వేయట్లేదు. సో నేను దానివల్ల చాలా అంటే చాలా లైట్గా స్కాల్ప్కి మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను, హెయిర్కి నేను చాలా తక్కువగానే పెట్టుకున్నాను ఆయిల్. మీకు చూస్తేనే అర్థమవుతుంది చాలా అంటే చాలా లైట్గానే పెట్టుకున్నాను అన్నమాట. సో నేను అన్ని ఐటమ్ మనం ఇంగ్రీడియంట్స్ అని రెడీగా పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను. సో నెక్స్ట్ ప్యాక్ ఎలా వేయాలనేది చూపిస్తానన్నమాట. పని పెట్టేసుకున్నాను ఇంకా పైనకి మొత్తం జుట్టంతా అప్లై చేశాను లాస్ట్ ఎండ్ వరకు. సో ఇంకా నా దగ్గర ఇంకా పేస్ట్ ఉంది కాబట్టి సో నేను మొత్తం హెయిర్ మొత్తం ఇప్పుడు అప్పుడే మనం లోపల పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇప్పుడు బయట ఇలా ఉన్న మిగిలిపోయినంత పేస్ట్ని ఇలా అప్లై చేసేసుకోండి. A few moments later. Yes, welcome back to
సేమ్ బ్లాగ్. నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చానమాట. సో హెయిర్ నేనైతే ఎలాంటి షాంపూ యూజ్ చేయలేదు, మీకు చూస్తేనే అర్థమవుతుంటుంది. వైట్ వైట్గా ఉంది కదా, అది డాండ్రఫ్ కాదు, మనం మెంతులు వేసాం కాబట్టి అది అలా కనిపిస్తూనే ఉంటుంది. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఏం అవ్వదు. సో నేనేం చేస్తానంటే హెయిర్ ఫుల్ మొత్తం డ్రై అయిపోయాక ఇంకొకసారి నేను హెయిర్ని ఆయిల్ అప్లై చేసుకొని దాని తర్వాత నేను మళ్ళీ షాంపూ వేసుకొని హెయిర్ బాత్ హెడ్ బాత్ చేసేస్తాను. ఎస్, వీఆర్ డన్ విత్ వీడియో. ఇవాళ వీడియో అయిపోయింది అంతే. సో వీడియో ఎండ్ చేసే ముందు మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా ప్లీజ్ డూ కమెంట్ ఎస్. సో ఫ్యూచర్లో మేము ఎలాంటి వీడియోస్ చేయాలనుకున్నా కూడా అవన్నీ మాకు యూజ్ అవుతాయి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లాస్ట్లో ఇంకేం చెప్పాలబ్బా అంటే, ప్లీజ్ బీ సేఫ్ అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ ఆల్ ద టైమ్. బాయ్, టేక్ కేర్.